మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జిల్లా ఎస్పీ నంజాల కోటిరెడ్డి మీడియా సమావేశం నిర్వహించి ఇటీవల దొంగ నోట్లు చెలామణి చేస్తూ పట్టుబడ్డ నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. డిఫరెంట్ కలర్స్ ఎలా అవుతుంది సార్? అందులో ఏ కలర్ కావాలంటే తీసుకోవచ్చు. గాంజా కేసులలో సార్ గతంలో ఎండి పార్టీ వెపన్స్ రికవర్ చేయడంలో కూడా చాలా బాగా యాక్టివ్ పనిచేశాడు సతీష్ కేసు ఉంది సార్. రామచంద్ర క్యాట్ పార్టీ బాబు కాబట్టి ఈ ప్రాంతంలో ఇద్దరికి పరిచయం కాబట్టి ఈజీగా మభ్యపెట్టొచ్చిన ఉద్దేశంతో ఈ ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. మరి ఇప్పటికైతే 2 నుంచి 3 లక్షలు సర్క్యులేషన్ చేస్తున్నాడు. ఇంకా మనం పూర్తి వివరాలు తెలుసుకోవాల్సింది. ఇంకా హైదరాబాద్ నుంచి పాటికి ఎవరన్నా గ్యాంగ్ ఉన్నారా, కేవలం కుటుంబ సభ్యులు ఉన్నారా అనేది మన యొక్క పూర్తిగా విచారణలో తెలుస్తుంది. మరి ఇతరులతో పాటు ఇలా వెహికల్ కూడా జైల్లో వెహికల్ కూడా సొంత వెహికల్ ఉంది, ఆ వెహికల్ కూడా సీజ్ చేయడం జరిగింది. కిషాన్ వెంకటాచలు, రామచంద్ర క్యాట్ పార్టీ, బాబు లింగస్వామి వీళ్ళందరూ కూడా బాగా వర్క్ చేశారు తొందరతో దీన్ని రిజెక్ట్ చేయడంలో. అదేవిధంగా సిఏ రోజుసే వెంకటరత్నం మరియు డిఎస్పీ వాళ్ళు దీన్ని మాట చేయడం జరిగింది. వాళ్ళందరినీ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. గతంలో కూడా మన దగ్గర 1 నోటు 2 నోట్లు కూడా ఇట్లా మన పేపర్లో రాదు, పబ్లిక్లో కూడా ప్రచారం జరిగింది. అవి కూడా మీరే చేసినా దానికి వేరే గ్యాంగ్స్ ఉన్నాయా అనే దాని మీద మేము విచారణ చేయబడుతున్నాం. తొందరలోనే వాటి కూడా తొందరలో డిటెక్ట్ చేసిన తెలియ తెలియజేస్తాం. ఈ గుడిలో తీసినటువంటి వీళ్ళందరినీ కూడా అధికారులని ప్రత్యేకంగా అభినందిస్తాం. వీళ్ళ తొందరలో